ఈ వీడియోలో కాలర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి మొత్తం ఏ వైపు అయితే క్లోజ్ చేసిందో ఆ వైపున మనము నెక్ మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఓపెన్ చేసిన వైపున హ్యాండ్ మార్కింగ్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము క్లోజ్ చేసిన వైపు నుంచి నెక్ వెడల్పు 3 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. అదేవిధంగా నెక్ డౌన్ కూడా మనము 3 ఇంచెస్ తీసుకుందాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కూడా మనము స్క్వేర్లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత మనము ఈ స్క్వేర్లో నెక్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ కోసము 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ డౌన్ కోసము 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఇక్కడ కూడా మనము ఈ 2 మార్క్స్ని స్క్వేర్లో వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గర నుంచి మనము హ్యాండ్కి కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీదే మనము బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకుందాము. బ్యాక్ నెక్ కోసం మనము పైనుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర చూడండి, పై వైపు నుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని నెక్ దగ్గర నుంచి ఈ మార్క్కి మనము క్రాస్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము కట్ చేసుకుందాము. ఫస్ట్ మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ అలానే షోల్డర్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనము సపరేట్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ నెక్ కొంచెం కిందకి డీప్ ఉంది కాబట్టి అది కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చూద్దాము. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ దగ్గర ఓపెన్ కోసం మనము మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకుని సెంటర్లో అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు ఇదైతే మనము కట్ చేసుకుందాము. ఇలా మనము లోతు ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నొడతలు రాకుండా ఉంటుంది. దానికోసము ఫ్రంట్ పార్ట్కి మనం ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడైతే మనము ఓపెన్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా 2 స్లిట్స్ కట్ చేసుకోవాలి. దాని వెడల్పు మనము 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక స్లిట్ని ఓపెన్ ఉన్నంత వరకు కింద వైపును పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత చివరిని ఫోల్డ్ చేసుకుని ఈ కొచ్చి మీదకి పెట్టుకుని ఓపెన్ ఉన్నంత వరకు ఇటువైపును కూడా మనము స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక వైపున స్లిట్ని కూడా కింద వైపును పెట్టుకొని ఓపెన్ ఉన్నంత వరకు జాయిన్ చేసుకోవాలి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక వైపున ఫోల్డ్ చేసుకుని ఇలాగా కొచ్చి మీదకు పెట్టుకోవాలి. పెట్టుకుని ఇది మనం ఎక్కడి వరకు స్టిచ్ వేసుకోవాలంటే ఇక్కడ ఓపెన్ కన్నా 1/2 ఇంచ్ పై వరకు మనము ఈ స్లిట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ మార్క్ వరకు వచ్చేదాకా మాత్రమే మనము ఈ స్లిట్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఆ మార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత కింద స్లిట్ ఉంది కదా, దాని మీద ఈ పై స్లిట్ని పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు నేను మార్క్ చేస్తున్న విధంగా ఒక స్టిచ్ మనము సైడ్కి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఈ 2 స్లిట్స్ కూడా కింద వైపున జాయింట్ అయిపోతాయి. ఆ తర్వాత ఈ కింద వైపున ఇంకా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది మనకి ఎంత అవసరమో అంత ఉంచుకొని మిగిలిన కట్ చేసుకుందాము. ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్ని మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అది కూడా పైకి లేకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ వేసుకొని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కాలర్ మెజర్మెంట్ అనేది ఈ విధంగా స్లిట్స్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకున్న తర్వాత చూసుకోవాలి. ఇప్పుడు ఇలాగ జాయిన్ చేసేసుకుందాము. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనము కాలర్ కోసము ఏ క్లాత్ అయితే తీసుకున్నామో దాన్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డ్రెస్కి బ్యాక్ సైడ్ నెక్ సెంటర్లో ఒక మార్క్ చేసుకోండి. చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మనము ఫ్రంట్ స్లిట్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకుని మనము కింద క్లాత్ని క్లోజ్ చేసుకున్న వైపు నుంచి ఈ విధంగా మనము కాలర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ స్లిట్స్ ఎక్కడికైతే వచ్చాయో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి
కాలర్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులోకి పోతుంది కదా దానికోసము. అలానే కాలర్ వెడల్పు మనము 2 ఇంచెస్ వచ్చేలాగా తీసుకోవాలి. తీసుకుని ఇలాగ స్క్వేర్లా పెట్టుకున్న తర్వాత ఓపెన్ వేపుకి మనము రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుందాము. సేమ్ ఇదే విధంగా ఇంకొక 2 పీసెస్ మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 3 కూడా మనం ఒకదాని మీద ఒకటి వేసుకుని నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు చూడండి, నేను 2 వైపులా చివరిన కొంచెం స్పేస్ అనేది వదిలేసాను. మీరు కూడా అలానే వదిలేసుకోవాలి, ఎందుకంటే మనము కాలర్ని డ్రెస్కి జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము ఈ కాలర్ని రివర్స్ చేసుకుని పై వైపునక స్టిచ్ వేసుకుందాము. ఇప్పుడు మనము కాలర్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకుని టక్స్ పెట్టుకోవాలి. ఈ కాలర్ని మనము జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ సెంటర్ అలానే కాలర్ సెంటర్ రెండు కూడా ఈక్వల్గా వచ్చేలా పెట్టుకుని ఫస్ట్ మనము సెంటర్ నుంచి కాలర్ని ఒక వైపు జాయిన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కాలర్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ డ్రెస్కి బ్యాక్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. చివరికి వచ్చేసరికి చూడండి, నేను ఓపెన్ ఉంచుకున్నాను కదా కాలర్కి. ఎందుకోసం అంటే ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి చివరిన ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ మనము స్టిచ్ వేసుకుంటే ఫోల్డ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఓపెన్ ఉంచుకోమన్నాను. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ సెంటర్ నుంచి మనము కాలర్ని ఇంకొక వైపు జాయిన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మీకు చివరికి వచ్చేసరికి కాలర్ని ఎలా ఫోల్డ్ చేశాను అనేది క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా మనము ఫస్ట్ బ్యాక్ సైడ్న కాలర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి తిప్పుకోండి. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కాలర్కి ఇంకొక లేయర్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుని పై వైపును కూడా మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ సైడ్ మనము కొంచెం ఓపెన్ ఉంచుకున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు జాయిన్ చేసుకోండి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాలర్ కింద వైపును ఫోల్డ్ చేసుకుని ఖర్చు కనిపించకుండా అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు కింద వైపును కూడా స్టిచ్ వేసుకుంటే మనకి కాలర్ స్టిచ్చింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.